భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పొట్టేపాలెం కలజుపైన కూర్చొని బీజేవైఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ, సోమశిల డ్యాం నుండి వచ్చే నీరు రోడ్డుపైన ప్రవహించడం వలన రోడ్డు మొత్తం పాచితో నిండిన కారణంగా బైకులు, ఆటోలు, కార్లు, ఇతర వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. ఈ కలజు మీదుగా జిల్లాలో దాదాపు 50 గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణిస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా కార్యదర్శి హర్షవర్ధన్, బీజేవైఎం జిల్లా కోశాధికారి సాయి, బుచ్చి బీజేవైఎం మండల అధ్యక్షుడు పెంచలకృష్ణ, బీజేపీ నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ పొట్టేపాలెం కలుగు సమస్యను, పొట్టేపాలెం కలుగు సమస్యను, పొట్టేపాలెం కలుగు సమస్యను, పొట్టేపాలెం కలుగు సమస్యను రాష్ట్రపతి వైఖరి, రాష్ట్రపతి వైఖరి, రాష్ట్రపతి వైఖరి, ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.